हाय फ्रेंड्स वेलकम टू पाशा टैलेंट्स वे मंच वीडियो अंटे ब्लौज एंटे कलर ब्लौज उंटा कदा कलर ब्लौज वे इंत मन फ्रंट ओपन अट्ला कदा अट्ला का फ्रंट नार्मल उन्मा कलर ब्लौज की कलर वे बैक उनक इला जिप यानी लेक्स यानी आ कटिंग अतमा वीडियो ओके ओनली वीडियो कलर ब्लौज बैक ओपन तो कटिंग वीडियो ओके वीडियो मतलब पूर्ति चूँक नचते लाइक మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం కాలర్ జాకెట్ కటింగ్ కాలర్ జాకెట్ కటింగ్ అంటే అది ఎలా మనకి ఇన్ని రోజులు కాలర్ జాకెట్ కటింగ్ ముందు మనకి వెనక మన ముందు ఓపెన్ చూసాము अच्छे इप्ड मुझे मोतम मन की कलर वे वनक ओपेन अन्ट वन मन उक्सल पेवु लेकिन जिपू दाने कटिंग ने चूपा एंकं इप्ड अवे बोटिक नैक् तो सह हई कलर अंत पैदा गुंत मन मन की कुते आना मन की करक्ट इला मन की वस्तन आ फोटो अच्छे ने स्टार कदा अलागे मन की कटिंग उन्मा अच्छे इप्ड दाने गुरी ने कटिंग चुपता विवर चूँ एंटे प्रती कटिंग मन स्टिचिंग अंटे मन मूल कलर जैकेट कटिंग लाटी एपड़ू मन कोटे उठा कलर जैकेट कटिंग गुरी అలానే అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీటర్ క్లాత్ తీసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ అనుకోండి ఇక మీటర్ నర క్లాత్ తీసుకోవాలి మనకి హాఫ్ హ్యాండ్స్ అయితే మాత్రం మీటర్ క్లాత్ ఎల్బో హ్యాండ్స్ కు వస్తుంది అంత మనకు కరెక్ట్ గా సరిపడ మనకు ఉంటుందన్నమాట ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా వేసేసుకుందాం చూడండి ఇలా సమానంగా వేసేసి ఇక ఈ జాయింట్ పాయింట్ లాట్ పోవాలండి యదావిధిగానే మనకి ఈ జాయింట్ అనేది వెనక్కి రావాలి ఇప్పుడు మనకి ఇలా మన మామూలు జాకెట్ కి ఇలా వేసుకుంటాం కాలర్ జాకెట్ కైనా మామూలు జాకెట్ కైనా అయితే ఇప్పుడు మనకి వెనక ఓపెన్ కాలర్ అనేది వెనక ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఇల్లు ఇటువైపు వేసుకోవాలి ఇలా ఇలా చూడండి ఇటువైపు వేసుకొని మనం వెనకది డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఓపెన్ ఉన్నది మనకి ఎల్లి వేసుకోవాలన్నమాట ఇలా కటింగ్ కి మనకి కరెక్ట్ గా ఉండేటట్టుగా మనకి ఎల్లి వేసేసుకొని ఇటువైపు ఫ్రంట్ తీసేసి అటువైపు మనం బ్యాక్ తీద్దాం దాని కటింగ్ ఈ రోజు మనం వివరంగా చెప్పుకుందాం ఇప్పుడు డ్రాయింగ్ వేస్తాను చూడండి ఇప్పుడు కొలతలు చూడండి ఇగో దీని మీద రాశాను నేను కప్పు పొడవు 14 షోల్డర్ వచ్చేసి 15 33 మనకి వచ్చేసి చెస్ట్ లూజ్ 29 నడుము లూజ్ 3.5 మనకి చేయి బార్ అంటే ఇది హాఫ్ హ్యాండ్స్ ఏనన్నమాట ఎల్బో హ్యాండ్స్ అయితే కాదు హాఫ్ హ్యాండ్స్ ఏ మనకి దీని ప్రకారం ఇప్పుడు నేను కట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ జాయింట్ పార్ట్ అనేది మనం వైపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హెచ్ తగ్గింపులు ఏమను ఉన్నా కూడా క్లాత్ మనం నీట్ గా ఇలా అనేసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీని మనం ఇప్పుడు వచ్చే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఖర్చు కోసం వదులుకుంటూ ఉంటాం ఖర్చు చూడండి మీకు మనకి మంచిగా అర్థమవుతుందా లేదా చూడండి ఒకసారి ఇలా ఖర్చు కోసం మనం ఇక్కడ కింది భాగంలో మనం ఎప్పుడు కూడా వదిలేసుకుంటూ ఉంటాం కరెక్ట్ గా కనబడేటట్టు పెడతాను చూడండి ఇలా ఈ ఖర్చు కోసం మనం వదులుకుంటాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కప్పు పొడవు పెట్టుకోవాలి కప్పు పొడవు ఎట్లా ఇప్పుడు మనకి బ్యాక్ ఏది కాకపోతే ఓపెన్ ఇట్ వైపు మీరు టెన్షన్ పడకుండా చూడండి మంచిగా ఇది ఎందుకంటే కొద్ది క్లారిటీగా మనకి అర్థమయ్యేలాగా నేను చెప్తూ ఉంటాను మీరు ఫస్ట్ మాటలు వినుకుంటూ కటింగ్ చూస్తూ ఉండండి ఈ కప్పు పొడవు 14 ఉంది కదా మనం 15 పెట్టేసుకోవాలి కప్పులు మన ఖర్చులతో కలిపేసి ఓకేనా ఖర్చులతో కలిపేసి మనం 15 పెట్టుకుందాం చూడండి ఇక్కడ దాకా 15 వచ్చేసింది ఇలా మనం 15 పెట్టేసుకున్న తర్వాత దీని పూర్తిగా ఇలా వేసేసి మనం ఇది కూడా ఇలా మనం ఒక ఇంచు మందం ఈ అంచుకి వెళ్ళి మనం వదిలేసుకోవాలి ఇది ఎందుకంటే జిప్పు వేసినా మనం ఒకసల పట్టేసినా కాజల పట్టేసినా సరిపోయేటట్టుగా మనం పెట్టేసుకొని ఇక యథావిధిగా మనం బ్యాక్ కి కాలర్ కి మనం కటింగ్ మనం ఎలా అయితే వేస్తామో అలాగే మనం వేసేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి మనం ఆ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ వెడల్పు పెడదాం 15 ఉంది 15 సగం 7.5 నేను 7.5 పెడుతున్నాను ఎందుకంటే ఖర్చులు మనకి కావాలి కదా ఖర్చు ఇక్కడ పెట్టట్లేదు ఏంది అని మీరు అనుమానించకండి ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం డౌన్ తీస్తాం ఈ డౌన్ కి ఖర్చుకి మనకి సరిపోతుంది అన్నమాట ఈ డౌన్ కొంచెం సాగిపోయి ఖర్చుకి అనేది మనకు కరెక్ట్ గా వస్తుంది అలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనకి 15 ఉంది 15 ఉన్నప్పుడు మనం 7.5 పెట్టుకోవాలి కరెక్ట్ గా సరిపోతుంది ఓకేనా ఇలా ఇప్పుడు 16 ఉంటే 8 పెట్టుకోవాలి ఇక ఖర్చు కలుపుకోవద్దు మీరు అలా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు షోల్డర్ కూడా మనం ఎంత ఒక
మూడు పెట్టినా రెండున్నర పెట్టినా కూడా సరిపోతుంది. ఐదు ఉంటుందండి మనకి నెక్ చుట్టూ కూడా మనకి ఐదు ఉంటుంది. ఈ డౌన్ ఒక ఇంచు పెట్టేస్తే సరిపోతుంది. డౌన్ ఒక ఇంచు పెట్టేసి ఇప్పుడు మన షోలర్ కాండ్ నుంచి కిందికి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర పెడితే సరిపోతుంది. ఆరున్నర ఏడు పెట్టినా సరిపోతుంది. కొంచెం హెవీ సైజ్ అనుకోండి, ఏడు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేయాలి, నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ చూసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ అయినా పర్లేదు చూడండి, ఇలా చెస్ట్ లూజ్ చూసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే మీకు అట్లా కూడా అనుమానం రావచ్చు, మనకి చెస్ట్ లూజ్ 33 ఉంది కదా, 33లో సగం చేసేసి చూడండి, ఇలా సగం చేసేసి మనం మళ్ళీ ఏం చేయాలంటే దీంట్లో సగం చేయాలి. ఎంత మనకి 8 బావు వచ్చింది, అంటే 8 బావు ఇక్కడికి పెట్టేద్దాం. పెట్టేసి ఇంకొక ఇంచు మనం ఖర్చు కోసం వదిలేసుకుందాం. తర్వాత 2 ఇంచెస్ మనకి మన ఖర్చు అనమాట. ఇదేంటుకు ఈ ఇంచు, ఎందుకంటే మనం కింద డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్కి మనం ఇక్కడ డాట్స్ వేసినందుకు ఇక్కడ చెస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోయేటట్టుకు ఉండడం కోసం 1 ఇంచ్ కలుపుకోవాలి బాడీ లూజ్. ఇలా మనం పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ మనకి 29 ఉంది చూడండి. 29కి మనం ఇలా కొలుచుకోవాలి. 29కి టేప్ సగం చేసేసుకుంటే మనకి చూడండి ఇలా 14.5 వచ్చింది. 14.5కి మళ్ళీ సగం చేసేసుకుంటే మనకి 7.5 వస్తుంది. 7.5ని మళ్ళీ మనం ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఖర్చుకి 1 ఇంచు వదిలేసుకొని మళ్ళీ డాట్స్కి 1 ఇంచు వదిలేసుకొని ఖర్చుకి 1-2 ఇంచులు వదిలేసుకోవాలి. ఇలా మనకి క్రాస్గా 1/2 ఇంచ్ తేడా అండి, ఇక్కడికి ఇక్కడికి మనకి 1/2 ఇంచ్ తేడా ఉంటుంది. ఆ 1/2 ఇంచ్ మనం ఖర్చు కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇంకా యథావిధిగా ఇక్కడ నుంచి 1 ఇంచున్నర ఇక్కడ నుంచి మనం ఇది కలిపేసుకొని ఈ సర్కిల్ అనేది కొంచెం ఇలా తీసుకోవాలి. ఇది 1 ఇంచ్ కంటే ఎక్కువే పెట్టేసుకోవాలి మనకి లూజు. మనకి 1 ఇంచ్ కంటే కొంచెం 1.5 ఎక్స్ట్రా పెట్టేసుకొని దీన్ని మనం ఇలా కట్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది చంక భాగం. ఓకేనా? ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా డౌన్ తీసుకోవాలి చూడండి. నేను డ్రాయింగ్ వేసిన దానికంటే కొంచెం ఇక్కడ డౌన్ తీసుకున్నాను, ఇక్కడ 1/2 ఇంచ్ మందం. ఎందుకంటే మనకి షోలర్ కూడా డౌన్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోయేటట్టు. ఇప్పుడు మనకి చంక సరిపోదు అనుకుంటే ఇప్పుడు 6.5 పెట్టుకున్నాం కదా, మనం 7 కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఇక చంక లూజ్ అవుతుంది, చంక మనకి టైట్ అవుతుంది అనేది మనం ఆది జాకెట్ పెట్టి కొలుసుకొని అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ రౌండ్ కూడా మనం కొంచెం లైట్గా ఇలా తీసేసుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా మనం కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కాట్ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా మనం కాట్ పెట్టేసుకుందాం. ఇలా ఇటువైపు కూడా కాట్ పెట్టేసుకుందాం. ఇక్కడ కూడా మన డాట్స్ దగ్గర కూడా కాట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా కాట్, ఇలా అన్నీ కూడా మనకి, ఎందుకంటే డాట్స్ వేసుకునేటప్పుడు అన్నీ కూడా మనకు అనుమానాలు లేకుండా ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక ఈ ఫ్రంట్ మనకి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ తీసుకోవాలి. బ్యాక్ అంటే అదే ఇప్పుడు ఫ్రంట్ మనకి బ్యాక్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలి. ఫ్రంట్ ఇలా ఫ్రంట్ భాగాన్ని మనం ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా వేసుకోవాలి. యథావిధిగా ఇలా వేసేసి మళ్ళీ మామూలుగా మనం కాలర్ కటింగ్ ఎలా అయితే చేస్తామో అలా, కాకపోతే ఈ యొక్క క్లాత్ ఒక్కటే మనకి అటు ఇటు మార్చుకోవాలి, అంతే మనకి తేడా అనేది అది ఒక్కటే ఉంటుంది. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం చూడండి, ఇలా పెట్టేస్తే మనకు సరిపోతుంది అనుకుంటే ఇలా పైకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ ఉంటేనే మనకి ఏదన్నా రేపటి రోజున కొంచెం క్లాత్ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అనేది మనకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు మన క్లాత్ ఉంది కదా అని మనం అడ్డగులుగా కట్ చేసామనుకోండి, అంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు మనం దీనికి ఏం చేయాలి, ఒకవేళ మనం ప్రిన్సెస్ టైప్లో కుట్టాలి అనుకుంటాం, 1 డాట్ బ్లౌజ్ లాగా కుట్టాలనుకుంటే ఇలాగే ఉంచాలి, లేదు ముందు షేప్ కావాలనుకుంటే షేప్ వేసుకోవచ్చు. దీని 1 డాట్ కాబట్టి నేను కప్పు పొడవు పెట్టేస్తున్నాను. దీన్ని ఇలా మనం కట్ చేసేద్దాం చూడండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక యథావిధిగా మనం ఈ సైడ్ కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ షోలర్ దగ్గరకు వచ్చేసి ఈ షోలర్ కూడా యథావిధిగా మనం ఇలా కట్ చేసేద్దాం. కట్ చేసి ఈ చంక భాగాన్ని కూడా కట్ చేసేసుకుందాం కరెక్ట్గా. ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా మనం కట్ చేసి ఇక్కడ కాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు భాగం మనం కట్ చేసుకోవాలి. ఇంకా ముందు భాగం అంటే మనకి మినిమం వచ్చేసి ఎంత ఉంటుంది, మీ నెక్కు మీరు కొలుచుకోండి. షోలర్ కాడ నుంచి ముందు భాగం ఎంత ఉంటుంది అంటే మనకు 10 ఉంది. 10 అంటే మనం ఎంత పెట్టుకోవాలి, మనకి 10 అంటే ఎంత పెట్టుకోవాలంటే మినిమం 5 డీప్ దాకా పెట్టేసుకోవాలన్నమాట. 5 అంటే 5లో నుంచి మనం సగం చేసేసుకుంటే మనకి ఎంత అవుతుంది మొత్తం కూడా చూడండి. మొత్తం వచ్చేసి మనకు 15 ఉంది కదా, దీంట్లో 4 భాగాలు చేసుకోవాలి. ఇలా కాలర్ నెక్ మొత్తం మనకి ఇలా ఇప్పుడు 4 పెట్టుకోవాలన్నమాట. మనం
నాలుగంట మనం ఎట్లా ఇలా ఇలా గొల్చుకోవాలి ఇలా అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ దాకా మనం కిందకి పెట్టేసుకోవాలి 2 ఇంచెస్ పెట్టేసి ఇటు ఒక 3 ఇంచెస్ దాకా పెట్టేసుకోవాలి చూడండి వెయిట్ వెడల్పు ఒక 3 ఇంచెస్ లేకపోతే 2.5 ఇంచెస్ పెట్టుకున్నా మనకు ఖర్చుతో కలిపేసి వస్తుంది దీన్ని మనం కొంచెం రౌండ్ గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇలా ముందు భాగానికి మనకి ఇక కాలర్ కూడా సరిపోతుందన్నమాట ఇలా ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత ఇక బ్యాక్ ఫ్రంట్ మామూలు బ్లౌజ్ కి ఎలా అయితే తీస్తామో ఇక అలాగే దీనికి కూడా తీసేసుకుందాం ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కొంచెం ఇలా కొంచెం షేప్ తీసేసుకుందాం ఇక్కడ డాట్లు వేస్తాం కదా మనం లైట్ గా ఇలా తీసేసి దీని కాట్ పెట్టేసి డాట్ మూడు భాగాలు చేసుకొని కూడా మనం ఇలా గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇక మనకు ఉంది హ్యాండ్స్ కటింగ్ కూడా చక్కచక్క చేసిస్తాను చూడండి హ్యాండ్స్ అనేది మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అన్ని కూడా పెట్టేసుకోవచ్చు దీనికి ఇంకా ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటుందండి ఇలాంటి వాటికి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోండి వీళ్ళకి హాఫ్ హ్యాండ్స్ కావాలి కాబట్టి మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టేద్దాం హాఫ్ హ్యాండ్స్ ఎంత మనకి 3.5 మనకి హాఫ్ హ్యాండ్స్ అన్నమాట ఇక దీనికి చంక డౌన్ ఎలా తీయాలో నేను అది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు మొత్తం మనం 4 దాకా పెట్టేసుకోవాలి ఖర్చులతో కలిపి మనకి 4.5 దాకా పెట్టేయాలి చూడండి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చంక డౌన్ కూడా పెట్టేయాలి చంక డౌన్ ఎంత ఉంటుంది 2.5-3 దాకా ఉంటుంది ఇలా ఇలా పెట్టేసి దీన్ని స్ట్రైట్గా ఇలా ఇలా వేసేసి ఒక ఇంచు మందం మనం దీన్ని ఇలా ఒక 2 ఇంచెస్ మందం ఖర్చు ఇలా మనం వదిలేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇక ఇలా డౌన్ చేసేసుకోవాలి ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా ఇలా చేసుకుంటే మనకి షేప్కు షేప్ వస్తుంది హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కాట్ పెట్టేసి ఇక్కడ కూడా కాట్ పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం మిగిలిన క్లాత్లో షేప్ అవన్నీ ఏమీ లేవు కాబట్టి చేతి పని పట్టీలు మన వెనక చేతి పని పట్టీ లాగానే ముందలో వేసుకోవాలి ఇక దీనికి 1/8 వేయాలండి 1/8 కూడా మీ యొక్క చెస్ట్ సైజుని బట్టి అంటే వాళ్ళ సిస్టర్స్ కొంచెం ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఎక్కువగా పట్టాలి ఈ పార్ట్కి తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ నార్మల్ ఉన్న వాళ్ళకి నార్మల్గా పట్టేసి ఇక యథావిధిగా కుట్టేసుకుని వెనక జిప్ అయిన ఉక్సులను పెట్టేసుకోవచ్చు ఓకేనా వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ కూడా పెడతాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి